రేపటి నుండి జరగబోయే ఎస్ఎస్సి పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు గజ్వెల్ ఎంఈఓ సునీత తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో మంచినీరు మరియు మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచారని ఎంఈఓ తెలిపారు. విద్యార్థులు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని పిలుపునిచ్చారు. 10వ తరగతి పరీక్షలు రాసి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. 19వ సంవత్సరం ఎస్ఎస్సి పరీక్షలు March 16 నుంచి ప్రారంభమవుతున్నాయి. టోటల్గా మన గజ్వేల్ మండలంలో మొత్తం 8 సెంటర్స్ ఉన్నాయి. 8 సెంటర్స్లో 1 ప్రైవేట్ సెంటరు, 7 రెగ్యులర్ సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క సెంటర్కు మ్యాక్సిమం 220 మందిని అలాట్ చేయడం జరిగింది. మినిమంగా 95 మెంబర్స్ ప్రైవేట్ సెంటర్లో ఉండడం జరిగింది. టోటల్గా 1445 మంది విద్యార్థులు పరీక్షకు అపేర్ అవుతున్నారు. తర్వాత టోటల్గా 8 సెంటర్లలో సిఎస్డిఓలుగా వర్క్ చేసేటువంటి వాళ్ళు 16 మంది. అదేవిధంగా అక్కడ మనము ఇన్విజిలేషన్ వర్క్ చేయడానికి టోటల్గా 78 మందిని మనం అక్కడ అలాట్ చేయడం జరిగింది. అన్ని సెంటర్లలో ఫిజికల్ ఫెసిలిటీ వైజ్గా చూసినట్లయితే క్లాస్ రూమ్స్ కానీ, ఫర్నిచర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, తర్వాత రన్నింగ్ వాటర్ కానీ, ఇవన్నీ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్షా సమయంలో మనకు మెడికల్ సంబంధించినటువంటి సిబ్బంది కానీ, తర్వాత ఎస్కార్ట్గా ఉండడానికి అక్కడ పోలీస్ సిబ్బంది కానీ అక్కడ వచ్చి అలాట్ చేయ విధంగా మేము కోరడం జరిగింది. కాబట్టి వాళ్ళు అలాట్ చేస్తారు. తర్వాత అదేవిధంగా విద్యార్థులకు కూడా ఫస్ట్ టైం వాళ్ళు పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి వాళ్ళకి అన్ని రకాలైనటువంటి సపోర్ట్స్ వాళ్ళ పాఠశాలల్లో ఇవ్వడం జరిగింది. హెల్త్ వైజ్గా కానీ, హాల్ టికెట్ వైజ్గా కానీ, ఎగ్జామ్లు తీసుకునేటువంటి జాగ్రత్తలు కానీ, ఎగ్జామ్ అయిన తర్వాత మనకు కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు విధంగా ఏ రకంగా వాళ్ళు ఉండాలి అనే విషయాలన్నీ కూడా జాగ్రత్తలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేటువంటివి ఇంగ్లీష్ పేపర్ అనే 2 అనేటువంటిది మాత్రం పోస్ట్పోన్ అయ్యి లాస్ట్ 3వ తారీఖు నాడు ఆ ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. దీన్ని మాత్రం గమనించి మా పిల్లలు చదువుకోవాల్సిందిగా, తల్లిదండ్రులైన వారు కానీ తెలిసిన వారు కానీ వాళ్ళని కొంచెం గుర్తు చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎగ్జామ్ టైంలో కూడా వాళ్ళకి అవసరమైన విధంగా అక్కడక్కడ కూడా మనకు మెడికల్ కిట్స్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి టాబ్లెట్స్ కానీ వాటన్నింటిని కూడా రెడీగా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా విద్యార్థులకు నేను చెప్పే విషయం ఏంటంటే ఓవర్ క్రౌడ్గా ఆటోలలో ఎక్కొద్దు. అవసరమైన మట్టుకే వాళ్ళు 1/2 అవర్ ముందు బయలుదేరి తగు ప్రయాణం వసతులు ఏర్పాటు చేసుకొని ఆ రకంగా రావడం చాలా మంచిది, అది సేఫ్ కూడా. తర్వాత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడినా వెంటనే అక్కడ ఉన్నటువంటి టీచర్స్కి కానీ లేదా వాళ్ళు కన్సర్న్ స్కూల్ టీచర్స్కి కానీ విషయం తెలిసినట్లయితే వెంటనే మేము తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరికీ కూడా ఈ సంవత్సరం ఎగ్జామ్ రేపటి నుంచి రాసే విద్యార్థులందరికీ కూడా నా యొక్క విద్యా మండల విద్యాశాఖ తరఫున వాళ్ళకి మంచి బెస్ట్ విషెస్ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.